नमस्ते, वेलकम टू पीवीबी न्यूज़ पुलटेल मुद्दे हेडलाइंस चूद्दाम। टिकेट्ल विषय में माइनॉरिटी मेजॉरिटी अनेदि चूडम केंद्र होमशाख मंत्री अमित शाह। केन्यालो 90 की चेरिन उपवास मरणालु पास्टर बोधनलतो कठिन उपवासं चेसे प्राणालु तीसुकुन्न जनं। తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు వాతావరణ శాఖ అలర్ట్ జారీ। బ్రిటన్ ప్రజలు పేదవారంటున్న ప్రముఖ ఆర్థికవేత్త వాస్తవ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచన। హుబ్బల్లి ధార్వాడ్ సెంట్రల్ రీజియన్ లో బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ ఉందని తమకు వక్తలు ముఖ్యం కాదని పార్టీ ముఖ్యమని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ సెట్టర్ ఓడిపోనున్నారని ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు। బీజేపీ పైన సెటర్ చేసిన ఆరోపణలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు। అతను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీని ఎవరు నియంత్రించారని ప్రశ్నించారు। ఇప్పుడు కూడా అంతకు ముందులాగే ఉందని చెప్పారు। బీజేపీలో లింగాయత్ నాయకత్వానికి ప్రాధాన్యతపైన కూడా అమిత్ షా మాట్లాడారు। ఒక లింగాయత్ అభ్యర్థి నుంచి అధికారం చేపట్టిన తర్వాత మరో లింగాయత్ అభ్యర్థికి అధికారం దక్కుతుందన్నారు। ఎక్కడ లింగాయత్ అభ్యర్థులకు టికెట్ నిరాకరించారో అక్కడ తాము టికెట్లు ఇచ్చామన్నారు। కాంగ్రెస్ ఇద్దరు లింగాయత్ ముఖ్యమంత్రులను అవమానించిందని లింగాయత్లకు బీజేపీ అన్యాయం చేస్తుందని అనటంలో నైతికత లేదన్నారు। బీజేపీ అన్ని వర్గాలను గౌరవిస్తుందని అన్నారు। కెన్యాలోని షాకహోలలో తవ్వే కొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి। మంగళవారం నాటికి బయటపడ్డ మృతదేహాల సంఖ్య 90 కి చేరింది। డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం భద్రపరిచేందుకు స్థలం లేకపోవడంతో తవ్వకాలను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు। చనిపోయిన వారిలో చిన్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు। మరికొంతమంది అడవుల్లో దాక్కుని ఉండొచ్చని అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు। ఇంత దారుణమైన సంఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు। షాకహోలలో పాస్టర్ మెకంజీ కారణంగా పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు। కఠిన ఉపవాసంతో చనిపోతే జీసస్ ను కలుసుకుంటారని చెప్పడంతో పాస్టర్ మెకంజీ ఫాలోవర్లు తిండి నీరు ముట్టకుండా ఉపవాసం చేసి బలవన్మానానికి పాల్పడ్డారు। ఇలా చనిపోయిన వారిని షాకహోల అటవీ ప్రాంతంలోని తన స్థలంలో పాస్టర్ మెకంజీ పాతిపెట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు। మెకంజీకి చెందిన స్థలంలో తవ్వకాలు చేపట్టగా మంగళవారం నాటికి 90 మృతదేహాలు బయటపడ్డాయని వివరించారు। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను కెన్యా పోలీసులు షాకహోల ఫారెస్ట్ మాస్కరీగా వ్యవహరిస్తున్నారు। తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది। పలు జిల్లాలను ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తుతాయని హెచ్చరించింది। బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది। ఇందుకు కారణం వాతావరణంలో నెలకొన్న అనిశ్చితితో పాటు ద్రోణి ప్రభావమేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు। బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు। గురువారం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు, మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు। బ్రిటన్ వాసులు పేదవారింటి, అది అభివృద్ధి చెందిన దేశం కదా అన్న సందేహాలు రావచ్చు। బ్రిటన్ లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త హ్యూపిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి। యూకే వాసులు తాము పేదవారమన్న విషయాన్ని అంగీకరించాలని లేదంటే ధరల పెరుగుదల ఆగదని ఆయన హెచ్చరించారు। అయితే తాము పేదలమని అంగీకరించేందుకు ప్రజలు ఇష్టపడరు అని ఆయన అన్నారు। బ్రిటన్ లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ద్రవ్యోల్బణాన్ని 2% పరిధిలో కట్టడి చేయాలన్నది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లక్ష్యం, కానీ మార్చి నెలకు ద్రవ్యోల్బణం 10.1% నమోదైంది। పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రేట్లను పెంచుతుంది। ధరలకు బ్రేక్ పడకపోతే ఇక ముందు పెంచాల్సి వస్తుంది। గ్రామం బాగుండాలి, పంటలు బాగా పండాలని కోరుతూ కర్ణాటక రైతులు తిరుమల వెంకన్న సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు। కర్ణాటకలోని బళ్ళారి జిల్లా కురుగోడు తాలూకా బాదనహట్టికి చెందిన 60 మంది రైతులు తిరుమల వెంకన్న సన్నిధికి పాదయాత్రగా ఈ నెల 24న బయలుదేరారు। వారి యాత్ర బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకుంది। తమ గ్రామంలో పంటలు బాగా పండి రైతుల కుటుంబాలు సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టినట్లు రైతులు తెలిపారు। వెంకన్న చిత్రపటాన్ని జెండాలను చేతపట్టి గోవిందుడి నామస్మరణంతో పాదయాత్ర సాగిస్తున్నారు। రోజుకు 40 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు। 11 రోజుల పాదయాత్ర అనంతరం తిరుమల చేరుకోనున్నారు। Yeah।
బర్తదంతల్లి ಬಾರ್ನೆಟ್ಲಿದ್ದಾ ತಿರುಪತಿವರಿಗೆ ಎದಕೋತ್ವಂದ್ರೆ ನಾವು ಮಾಡಿದ ಪಾಪ ಕರ್ಮ ದೋಷ ಅನ್ಯಾಯ ಅಹಂಕಾರ ನಮ್ಮ ತಕ್ಕಿರಂಥ ಸೊಕ್ಕು ನಮ್ಮ ತಕ್ಕಿರಂಥದ್ದೇನನ್ನ ಬ್ಯಾನೆ ನಮ್ದೇನನ್ನ ಮಕ್ಕಳಾಗಿದ್ರೆ ಪರಮಾತ್ಮ ಮಕ್ಕಳು ಕೊಡು ಹಾ ಅಂತ ಬೇಡಿಕೆ ಬರಕೋತೀವಿ ನಾವು ನಾವು ಎರಡು ವರ್ಷ ಆಯ್ತು ಹೋಗೋಕ ನಾವು 25 ವರ್ಷ ಮಾಡಿವಿ ನಾವು ಪಂಡ್ರಾಪುರ ಯಾತ್ರೆ ಮಾಡಿವಿ ಶ್ರೀಶೈಲ ಯಾತ್ರೆ ಹಾಪ್ಪ ನಾವು ತಿರುಪತಿಗೆ ಎರಡು ವರ್ಷ ಆಯ್ತು ಹೋಗಕ ಬಾದರ್ಸ ಇವತ್ತು 48 ಜನ ಹೋಗಿದ್ವಿ ಈ ವರ್ಷ 60 ಜನ ಇದೀವಿ మానిరువాకులో ఇసుక తవ్వకాలు ఆగకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో ప్రభుత్వ నిర్ణయాలు అధికారులతో చర్చించి తీసుకునేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మంత్రులు అధికారులు ఎవరితో చర్చించకుండా నిబంధనలు పాటించకుండా సిస్టమ్ లేకుండా తాను చెప్పేది వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దానికి డూడు బస్వన్న లాగా తల ఊపి అధికారులు తోడయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పగానే జీవోలు ఇస్తున్నారు. ఎల్ఎండి కింద ఇసుక వచ్చే ఆస్కారమే లేదు. కానీ మానిరువాగును చెరబట్టారు. ముఖ్యమంత్రి సడ్డగుడు రవీందర్ రావు ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ ని తీసుకొచ్చి మానిరువాగులో ఇసుక కాంట్రాక్ట్ ఇప్పించారు. చుట్టుపక్కల ఉన్న బోర్లు బావులు ఎండిపోయాయి. రేపు స్థానిక అవసరాల కోసం ఇసుక లేకుండా అయిపోయింది. అక్కడ ఉన్న రైతులు ఇది అన్యాయం తరతరాలుగా ఉపాధిస్తున్నా మా కన్నతల్ లాంటి వాగును నాశనం చేద్దని కోర్టు కూడా వెళ్లారని ఈటలు అన్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుని ధరణి వల్ల నష్టపోయిన రైతులకు క్షమాపణ చెప్పి పరిష్కారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చొప్పున ఎకరానికి 50 రూపాయలు చొప్పున మక్కకు వరి పొలాలకు ఏమని చెప్పి మామిడి తోటలకి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు నష్టమైన 100 రూపాయలు డిమాండ్ చేస్తారు. మిర్చి కూడా 100 రూపాయలు డిమాండ్ చేస్తారు. కూరగాయలకు కూడా 50 రూపాయలు డిమాండ్ చేస్తారు. అట్లనే కళ్ళాలలో పోషణ ధాన్యం ఎంత కుక్కపోయింది వాటి కూడా నష్టపరేలు ఇక్కడ ప్రభుత్వం బాధ్యత కాబట్టి సకాలంలో బస్తాలు రాక సకాలంలో కళ్ళాలు ఓపెన్ కాక సకాలంలో నీ అంధకారు సిద్ధంగా లేకపోవడం వల్ల నష్టం కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు. గంట బుద్ధి లేదు నీ గవర్నమెంట్ బుద్ధి లేని గవర్నమెంట్ ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రమంతా అభివృద్ధి చేయమని చెప్పించింది కానీ వాళ్లకు నచ్చిన నియోజకవర్గాలకు అభివృద్ధి చేయమని చెప్పించిందా? కేసీఆర్ గారి కాన్స్టెన్సీ గజ్వేల్లో, హరీష్ రావు గారి కాన్స్టెన్సీ సిద్దిపేటలో, వాళ్ళ కొడుకు కాన్స్టెన్సీ సిరిసిల్లో అభివృద్ధి చేయాలని వచ్చిందా? తెలంగాణ ప్రజానికాన్ని అందరికీ సలహా చూడమని చెప్పాను. ఇలా నేను ఎమ్మెల్యే ఉన్నాను. నాకు ఊళ్ళో ఒక ఊళ్ళో ఓట్లు ఎక్కువ వస్తే ఒక ఊళ్ళో తక్కువ వస్తుంది. ఒకరు ఓటు వేస్తారు, ఒకరు ఓటు వేయరు. అంత మాత్రమే అందరినీ ఒకే రకంగా చూసడం బంద్ చేస్తాను. నేను నాకున్న జ్ఞానం ఏంటంటే నా హుజరాబాద్ నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా ఓట్లు వేసినప్పటికీ కూడా ఈ హుజరాబాద్ నియోజకవర్గాన్ని చల్లగా చూసుకునే బాధ నాది. అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని పార్టీల వాళ్ళని కూడా చల్లగా చూసుకునే బాధ నాది. ఆ జ్ఞానం లేదు కదా కేసీఆర్ గారు, ఆ సోయి లేదు కదా కేసీఆర్ గారు. ఎన్నికల ముందు వచ్చిండు ఇచ్చిండు, ఇవాళ అభివృద్ధి కేసీఆర్ తన ఫామ్ హౌస్ అమ్మి డబ్బులు ఇస్తారా? ఈటల రాజనంటూ తన కూలఫలం అమ్మి డబ్బులు ఇస్తారా? ప్రజలు కట్టిన పన్నుల డబ్బును నా హుజరాబాద్ ప్రజలు పన్ను కడతలేరా? మా వాళ్ళు పెట్రోల్ పోయించుకుంటలేరా? మా వాళ్ళు సైకిల్ మోటార్ కొంటలేరా? మా వాళ్ళు కార్లు కొంటలేరా? మా వాళ్ళు పన్నులు కడతలేరా? మా దగ్గర మందులు మద్యం షాపులు ఓపెన్ లేవా? మా దగ్గర బెడ్ షాపులు లేవా? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నేపథ్యంలో పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునీరి దయాకర్, స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. సమావేశానికి ముందుగా పార్టీ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. అలాగే అమరవీరుల స్థూపానికి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరుల స్మరణలో
రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సమావేశంలో ఎంపీ మరియు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. మనం పోరాడి పొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను డెవలప్మెంట్ చేసుకోవాలి అనే ఆలోచనతోనే మనం ఆ రోజు 22 సంవత్సరాల క్రితము మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ఉద్యమం ప్రారంభించి మరి మాట్లాడే సందర్భాలు ఎవరు ఏమి అన్నా ఎవరు తిట్టినా ఎవరు ఏం చేసినా కరువు కూడా ఎంత లేకుండా మొత్తం ధైర్యంతో ఈరోజు ముందు వేయాలంటేనే తెలంగాణ రాష్ట్రంలో వలుగులు పడే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తయారైంది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ మీటింగ్ అనంటేనే ఇతర పార్టీలకు కలిగే పరిస్థితి లేదు. ఇవాళ ఒక ఫోన్ కాల్ తోటి ఒక మెసేజ్ తోటి ఇంత విధంగా తల్లి రావడం వచ్చినందుకు కూడా మీ అందరికీ వారికి సరిచేస్తున్నాం. రామగుండంలోని తబిత ఆశ్రమంలో ఆశ్రమం పొందుతున్న వారికి లగిశెట్టి చంద్రమౌళి కుటుంబ సభ్యులు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి మాట్లాడుతూ వీరేందర్ తన కూతురు తబితను కోల్పోయిన ఎందరో అనాథలను తన పిల్లలుగా పెంచుతున్న మానవతామూర్తి స్ఫూర్తి ప్రదాతలని కొనియాడారు. ఎవ్వరూ లేని అనాథలైన ఆ పిల్లలకు తన వంతు బాధ్యతగా వారందరికీ దాదాపు 200 డ్రెస్లను అందించడం చంద్రమౌళి సహృదయంకు నిదర్శనమని సహకరించిన కుటుంబ సభ్యులను అభినందించారు. తల్లిదండ్రులు లేని ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ మన పిల్లలుగా భావించి తమ వంతుగా చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. మా సదాశయ ఫౌండేషన్ శ్రీయోగులాషి మొదటి నుండి మమ్మల్ని విన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి లగిశెట్టి చంద్రమౌళి గారు మాతో పాటు ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుండి తబితాశ్రమానికి కూడా విన్నంటి ఉంటున్నాం. అదేవిధంగా ఆ పిల్లలందరికీ కూడా బట్టలు అందించాలనే ఉద్దేశంతో వారు ఆ పిల్లలందరికీ సరిపోను రెడీమేడ్ బట్టలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి మా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇద్దరు పిల్లల్ని సాధడమే కష్టం అనేటువంటి ఈ రోజు లోపల 50-60 మంది పిల్లల్ని తన పిల్లల్లాగా తన బిడ్డను కోల్పోయినా ఆ బిడ్డలలో చూసుకుంటూ ఎందరినో తన బిడ్డల్లాగా ఉన్నతంగా తీసుకెళ్తున్నటువంటి వీరేందర్ గారికి ప్రతి ఒక్కరం కూడా సహాయం చేస్తూ ఆ పిల్లలందరినీ ఉన్నతంగా ఎదిగేలాగా ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా నిలబడి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఈ పిల్లలందరికీ బట్టలు అందించినటువంటి లగిశెట్టి చంద్రమౌళి గారికి ప్రత్యేకంగా సదాశయ ఫౌండేషన్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాలకుర్తిలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించారు. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. సమావేశానికి ముందు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. సభలో అమరవీరులకు సంతాప సూచకంగా 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్లీనరీలో చేసే తీర్మానాలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు. దేశంలో ఏ శాఖకు రానని అవార్డులు, ఏ మంత్రి సాధించనని అవార్డులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు రావడం గర్వకారణమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఓట్లు కనుగోలు దగ్గర పోయి మాట్లాడాడు. ధాన్యం దెబ్బతిన్న కాడ దెబ్బతిన్న మరి దెబ్బతిన్న కాడ మాట్లాడాడు. అరే సిగ్గున్న దాన్ని అడుగుతున్నా మనకే పెద్ద కానీ రైతు కథన చేయమనే కోరిక మీద చేయటం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఇవాళ దేవాదర గాని కాళేశ్వరం గాని ఇవాళ చెల్లల నీళ్లు రావటమే మన భూమి తెచ్చి పెరిగినాయి. ఉదాహరణ చెప్తా మీకు, నా చెన్నూరు దగ్గర మామిడి తోట ఉండే 50 ఎకరాలు, నేను కొన్నది 30,000 ఎకరం. 30,000 ఎకరం కొంటే దాన్ని ఎల్లికల ముందు మా నాగిరెడ్డి వచ్చిండు చెన్నూరులో తీసుకొని,
సార్ 5 లక్షలు కొట్టాలి అంటే నేను సంబరపడ్డా 5 లక్షలకి ఇక్కడ టక్రాయి పారేశారు ఇప్పుడు పోయి అడిగితే 4 రూపాయలు ఇక్కడ ఉంటాడు 5 ఏళ్లలో పట్టి అంటే 50 కోట్లు వచ్చు 50 ఎకరాల భూమి అది ఇంతదా ఎందుకు పెరిగిందంటే ఆ రిజర్వాయర్ అయితాంది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్లు వచ్చినాయి మనం భూమి విపరీతంగా పెరిగిపోయింది ఎన్ని కూడా కేసీఆర్ దయవల్ల రైతులు బాగుపడ్డ సంగతి మీకు గుర్తు చేస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగాంపల్లి గ్రామంలో మూలాక్షమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతర సందర్భంగా దేవాలయానికి సంబంధించిన 7 గ్రామాలలో ఉన్న గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండుగాంపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీ ధర్మాచార్య ఆధ్వర్యంలో గ్రామంలోని ఊరి గంగవ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని మహిళలు మూలాక్షమ్మ అమ్మవారికి పొంగళ్లు సమర్పించడానికి ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి 7 గ్రామాలకు చెందిన వారు కలిసి మూలాక్షమ్మ అమ్మవారి జాతర జరపడం ఆచారంగా వస్తుందన్నారు. పచ్చిగరిగా అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. అభివృద్ధిని పక్కన పెట్టి బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారానికి పరిమితమయ్యారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మన్సూరాబాద్ డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా జరగని అభివృద్ధి కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ఫ్లైఓవర్ల నిర్మాణం, అధునాతన శ్మశాన వాటిక నిర్మాణం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు అందజేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు. తాము అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధికి సహకరించకుండా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధి చేసే వారెవరో ప్రజలకు తెలుసునని, రాబో ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ₹2,44,000 అదే దేశం యొక్క తలసరి ఆదాయం యావరేజ్ తీసుకున్నట్టయితే 149,000 దేశం ముందుకు పనిచేస్తున్నదా, బీఆర్ఎస్ పార్టీ ముందుకు పనిచేస్తున్నదా మిత్రులారా చెప్పండి. 149,000 దేశం యొక్క వ్యక్తిగత తలసరి ఆదాయం గొప్పదా, లేకపోతే 274,000 తీసుకొచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ యొక్క పనితనం గొప్పదా? కాబట్టి మిత్రులారా, సోదరులారా, మీ అందరికి ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అంటే డెవలప్మెంట్, బీఆర్ఎస్ అంటే డెవలప్మెంట్, బీజేపీ అంటే డిస్ట్రక్షన్. మనకి కట్టడం తెలుసు, బీజేపీకి పూల కొట్టడం తెలుసు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో పనితీరు అయితే అదే విధంగా మన స్థానిక శాసనసభ్యులు నిన్న మొన్న కాక 2 నెలల కిందన జాబ్లు ఏర్పాటు చేశారు. చదువుకుని పట్టభద్రులైనటువంటి విద్యార్థులకు ఎన్నో కార్పొరేట్ ఆఫీసులలో ఉద్యోగాలు వస్తే దిగువత 7వ తరగతి నుండి 12వ తరగతి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించాలి, అది మన హక్కు అని చెప్పి మన గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఈరోజు జాబ్ మేళాన్ని ఏర్పాటు చేసి సుమారు 4 నుండి 5,000 మందికి ఉపాధి కల్పన చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రం అకాల వర్షం కారణంగా వరి పంట పొలాలు నేలకొరిగాయి. భారీ వడగళ్లు వర్షాలు రావటం వలన విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విన్నవించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ గొమ్మగోని రమాదేవి బాహిపాల్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్ఎఫ్సి నగర్ లో గల కేవి స్కూల్ ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ 2వ వార్డు అధ్యక్షులు జనగామ యాదగిరిరావు నాయకులతో కలిసి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చి దేశ రాజకీయాల్లో ప్రవేశించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నెలకొల్పారని, ఇందుకు గాను కేసీఆర్ వెంట మనమందరం నిలబడాలని, 2024న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి మనమందరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్సి నగర్ మాజీ సర్పంచ్ పెర్స్బాయ్, 2వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు, మహిళా సంఘ నాయకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన మన పెర్సిబాయ్ ఆంటీ గారికి మరియు రాజేష్ గారికి మరియు ఎన్ఎఫ్సి ఎంప్లాయీస్ రామాచార్య అంకుల్ గారికి, మల్లికార్జున అంకుల్ గారికి, జక్కయ్య అంకుల్ గారికి మరియు పార్టీ ప్రెసిడెంట్ జనగామ యాదగిరిరావు గారికి, శివయ్య మెయిన్ కమిటీ సభ్యుడు ఘట్కేసర్ శివయ్య గారికి, శశికళ గారికి, మంజు గారికి, పుష్పక గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ, అన్నయ్యలందరికీ, ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడడము అంటే నిజానికి తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు, రైతుకి రైతు బంధు, రైతు బీమా, ప్రతి ఒక్కటి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పరిచి మనకు సమన్యాయం చేస్తున్న మన కేసీఆర్ గారు, ఇదే సమన్యాయము అక్కడ దేశం మొత్తంలో ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి కోసము వ్యక్తిగతంగా కాదు ఒక హక్కుల కోసం మనకున్న హక్కులను పోరాడాలని చెప్పి రాష్ట్రం అంతటా రైతులు సుభిక్షంగా ఉండాలి, రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే మనం కూడా బాగుపడతామనే ఉద్దేశంతో, దేశ నాయకుడు దేశకి నేత అవ్వాలనే ఉద్దేశంతో, అంటే అందరికీ సమన్వయం చేయాలని మన కేసీఆర్ లక్ష్యము. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రజలకు చెరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు, నియామకాల్లో అడుగడుగున అవినీతిమయంగా మారిందని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల పాలైందని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమం 3వ రోజు మంగళవారం ఘట్కేసర్ మండలం కోరెముల వెంకటాపుర గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తొట్టుకుర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిమయంగా మారాయని, పూర్తి అవినీతిమయంగా మారిన ఈ ప్రభుత్వాలను ప్రజలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేని, రానున్న రోజుల్లో పేదవాడికి కనీసం ముద్దనం లభిస్తుందని, లేదంటే ఉన్నవాడు మరింత ఉన్నవాడిగా, పేదవాడు మరింత పేదవాడిగా మారతారని ఆయన అన్నారు.
ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.